ప్రముఖ హాస్య నటుడు అలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ మీడియా సలహాదారు పదవి తన కూతురు పెళ్లి సందర్భంగా జగనన్న ఇచ్చిన గిఫ్ట్ గా భావిస్తున్నాను అంటూ తన సంతోషం పంచుకున్నారు. అందరికీ నమస్కారం అండి. డే 1 నేను వెళ్ళి వైసీపీ మా జగన్మోహన్ రెడ్డి గారు కండువా కప్పిన తర్వాత అలీ పార్టీని ఉద్దేశించే కదా వస్తున్నాను. అవును సార్, పదవులు ఆశించి కాదు. సో ఏంటంటే ఆయనకి తెలుసు ఈ మనిషి మనకి ఉపయోగపడ్డాడు, ఈ మనిషి మనం చెప్పగానే ఆంధ్రదేశం మొత్తం క్యాన్వాస్ చేశాడు, ఈ మనిషికి మనం ఏదో చెయ్యాలి అనుకొని. ఎందుకంటే గతంలో చాలా మీడియాలో రాజ్యసభ అని తర్వాత ఇంకేదో అని రకరకాలుగా వచ్చింది. అంటే అటు పార్టీ నుంచి కానీ ఇటు నా సైడ్ నుంచి కానీ ఎప్పుడూ చెప్పలేదు, అక్కడి నుంచి కానీ నా దగ్గర నుంచి కానీ. కానీ ఈ రోజున అక్కడి నుంచి వచ్చిన న్యూసే నేను ఆ రోజు అనౌన్స్మెంట్ చేస్తానని మీడియాకి చెప్పడం జరిగింది. గతంలో మేము ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అక్కడికి అండ్ అలాగే వారు ఏం చెప్పారో ఈరోజు అది కన్ఫర్మ్ చేశారు. సో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నాకు నియమకం చేసినందుకు మా జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇచ్చిన ఈ పదవికి నేను ఫుల్ఫిల్ చేస్తానని, డెఫినెట్గా మీ అడుగు జాడల్లో నడుస్తానని నేను ఈ సందర్భంగా మాటిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది నా కూతురు పెళ్లి సందర్భంగా ఇది ఒక గిఫ్ట్గా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఒక పండగని చెప్పాలి. మా ఇంట్లో ఇన్ని రోజుల నుండి చాలా మంది బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ అడుగుతుంటే వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్పాలని చాలా టెన్షన్ గా ఉన్నాను. కానీ ఆ టెన్షన్కి ఈరోజు బ్రేక్ పడిపోయింది. ఇదంతా మా జగన్ భాయ్ వల్ల జరిగింది. శుక్రియా జగన్ భాయ్.